ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి అవసరం లేకుందా అని అడుగుతా ఉన్నారు. లేకుందా లేదా? ఈనాడు రోడ్లు దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి, పేద గిరిజన ఖాళీలు, అదేవిధంగా హరిజన ఖాళీలకి కౌన్సిల్ ఒక్క రూపాయి డబ్బులు పెట్టకపోతే నువ్వు శాసనసభ్యుడిగా నువ్వు ఎందుకు ప్రత్యక్షం అని చెప్పి అడుగుతావు అంటే నువ్వు దళిత వ్యతిరేకవా? దళిత ఖాళీలు అంటే నీకు అభిమానం లేదా? దళితుల సమస్యలు అంటే నీకు పట్టవా? ఈనాడు మరి మనం ప్రజలు గమనించాలి ఏ విధంగా ఈ శాసనసభ్యుడు వ్యవహారం చేయనుంది, ఏ విధంగా లూటింగ్ చేస్తూ ఉన్నారు, కోవూరు నియోజకవర్గాన్ని మాఫియాను అడ్డంగా మార్చి పూర్తిగా దోపిడీ విధానాలతో దుర్మార్గమైన విధానాలతో దోపిడీ చేస్తూ ఉంటారు. ఒక పక్క ఎర్రగ్రామలు దోపిడీ చేస్తూ ఉంటే ఈ పక్క కలిగి రిజర్వాయర్ నుంచి మరి కోట్లాది రూపాయలు గ్రామల్ని తరలించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే రీచర్ నుంచి ఇసుక రీచర్ నుంచి ఇసుకను తరలించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. భూ మాఫియాలు చేస్తూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ మాఫియాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు బుచ్చిరెడ్డి పాడలో ఉన్నటువంటి యువత ఈనాడు తప్పుడు బాట పట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొని వాళ్ళ యొక్క జీవితాలని సర్వనాశనం చేసుకునేటువంటి పరిస్థితిలో ఈ శాసనసభ్యుడు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని కూడా ప్రజలు గమనించమని సందర్భంలో మనం చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తూ ఉన్నారు. జే బ్రాండ్స్ లిక్వర్ తీసుకొచ్చి ఈరోజు మరి పాండిచ్చేరి నుంచి అదేవిధంగా గోవా నుంచి తప్పుడు నకిలీ బ్రాండ్స్ నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ఈ జే బ్రాండ్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ టిక్కెట్ అందించి కోవూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఈ యొక్క దుకాణాల్లో ప్రభుత్వ వైన్ షాపుల్లో ఈ యొక్క లిక్కర్ పెట్టి 150 రూపాయలు 212 రూపాయలకి గోవా పాండిచ్చేరిలో కొనుక్కొచ్చి 10 రూపాయలు కొనుక్కొచ్చి దాన్ని 150 రూపాయలు 200 రూపాయలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిక్కెట్ అంటించి తప్పుడు విధానాలతో ఈ ఎమ్మెల్యే సహకారంతో ఈనాడు దుర్మార్గంగా ఈ జే బ్రాండ్స్ ని నకిలీ మద్యాన్ని అమ్మి మన ప్రాంత ప్రజల జీవితాలతో చెడగాటమాడుతున్నటువంటి పరిస్థితుల్ని ఈనాడు ప్రజలు గమనించమని సందర్భంలో మనం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు, దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. బాధుడే బాధుడు కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజల జీవితాన్ని కుదురు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక్క పరిశ్రమ కొత్త పరిశ్రమ ఈ రాష్ట్రంలో రాలేదు. ఈ ముఖ్యమంత్రి గారికి ఈనాడు పేద ముస్లింలు రేపు 2వ తేదీన రంజాన్ పండుగ జరుపుకున్నటువంటి తరుణంలో వాళ్ళకి రంజాన్ తుఫాని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. పేద ముస్లింలు డబ్బులున్న ముస్లింతో సమానంగా పండుగలు చేసుకునేటువంటి ఆనవాసీ ఉంటే పూర్తిగా రంజాన్ తుఫాన్ రద్దు చేశారు, క్రిస్మస్ తుఫాన్ రద్దు చేశారు, సంక్రాంతి తుఫాన్ రద్దు చేశారు. ఈ విధంగా రద్దుల ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ఈనాడు ప్రజలు గమనించమని సందర్భంలో మనం చేస్తూ ఉన్నారు. మరో పక్క చూసినట్లయితే ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నిత్యావసర సరుకులతో పాటు ఈరోజు చూసినట్లయితే మనం చెత్త పన్ను ఒక పక్కన బాధుడే బాధుడు, మరుగుదొడ్డు పన్ను ఒక పక్కన బాధుడే బాధుడు. దీంతో పాటు చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద బాధుడే బాధుడు కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నీటి తీరువ పన్నులు పెంచేటువంటి కార్యక్రమం చేశారు, నాలా పన్ను పెంచేటువంటి కార్యక్రమం చేశారు, గ్రీన్ ట్యాక్స్ని పెంచేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం మరి వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని బాధుడే బాధుడు కార్యక్రమం ద్వారా ఈనాడు మనం గమనించినట్లయితే డీజిల్ మీద బాధుడే బాధుడు, పెట్రోల్ మీద బాధుడే బాధుడు, గ్యాస్ మీద బాధుడే బాధుడు, ఈ విధంగా బాధుడు బాధుడు కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఉచితంగా ఇసుక ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క లారీ ఇసుక కొనాలంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి దౌర్భాగ్య స్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈనాడు మరి దీంతో పాటు స్టీల్ రేట్లు విపరీతంగా పెంచారు, అదేవిధంగా మరి సిమెంట్ రేట్లు కూడా విపరీతంగా పెంచి సామాన్య మానవులు ఎవరు కూడా నిర్మాణాలు చేసేటువంటి పరిస్థితి లేదు. నిర్మాణ రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా కుదేలైపోయింది. ఏ ప్రాజెక్టు నిర్మాణం కూడా జరగలేదు, ఏ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఏకవంతంగా ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ పనులు నిర్వీర్యమైపోయి ఈ రాష్ట్రం కొట్టమిట్టాడుతున్నటువంటి పరిస్థితులే ఈనాడు ప్రజలు గమనించమని కూడా ఈ సందర్భంలో నేను మనం చేస్తా ఉన్నాను. మరి ఇంత ఎత్తున ఇంత విధంగా పేద ప్రజలు ఇబ్బందులు పెడతా ఉంటే శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న ఏం చేస్తా ఉన్నారని చెప్తాను.
ఈరోజు ఫోన్ వస్తుంది బిచ్చిరెడ్డిపాళెం మండల నగర పంచాయతీ పరిధిలో రెండవ వార్డులో చిరంజీవి ఈ యొక్క హైకోర్టులో అనేకమైనటువంటి కేసుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెందినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అమరావతిని అభివృద్ధి చేయమని కోర్టు ఆదేశాలు ఇస్తే అది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంలో నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పరికరాదు